గోరుచిక్కుళ్ళతో కూర చేసే వీడియో పెట్టాలనుకున్నాను, కానీ నాకు ఈ లోపల ఒక ఐడియా వచ్చింది. గోరుచిక్కుళ్ళతో కూర కన్నా గోరుచిక్కుళ్ళు కట్ చేయడం వీడియో పెడితే ఓ బోట్ అంతా వచ్చేస్తుంది కదా, వాచ్వర్స్ కూడా భలే వస్తాయి అనిపించింది. ఏమంటారు నా తెలివి? ఇంకా సరే ఆ తెలివికేం కానీ, ఇంకా గోరుచిక్కులు కట్ చేయాలంటే టైం పడుతుంది, కానీ ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే మాత్రం అస్సలు టైం పట్టదండి. పైగా ఫ్రీ కూడాను, ఇంకా అందుకని ఒక లైక్ ఇచ్చేసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే కష్టపడి గోరుచిక్కులు కట్ చేయించేసి ఇంకా అవి కడిగి వేసుకుని ఒకటికి రెండు సార్లు అందులో ఉప్పు పసుపు వేసి కుక్కర్ అయితే పెట్టేశానండి. ఓ రెండు మూడు విజిల్స్ రానిచ్చారు అనుకోండి, ఇంకా అవి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. గోరుచిక్కులు విడిగా ఫ్రై చేసుకోవడం కన్నా ఒక్కసారి కుక్కర్ విజిల్ పెట్టేసామంటే ఈజీగా కూడా అయిపోతాయి. ఇంకా రెడీ అయిపోయిందా? ఇంకా మూకుడులో చక్కగా నూనె వేసేసుకుని, నూనె వేడెక్కాక పోపు వేసేసుకోండి. పోపు వేసేసుకుని ఇందులో నేను చెప్పాను కదా గోరుచిక్కుల కూర చాలా బాగుంటుందని, చాలా రకాల వేరియేషన్స్ కూడా చేసుకోవచ్చు, బట్ నేను ఈరోజు కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను. ఇంకా గోరుచిక్కులు ఒకసారి ఉడికిన వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి. కొంచెం జస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చక్కగా కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, నేను ఎండుమిర్చి ఫ్రై చేయట్లేదు, ఎండుమిర్చి చక్కగా వేసి పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక ఇందులో ఒక కట్ చేసిన రెండు ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు రసం వేసేసుకుని మళ్ళీ పేస్ట్ చేసేసుకోండి. గోరుచిక్కులు చక్కగా వేగుతూ ఉంటాయి. ఈ లోపల అయితే పేస్ట్ రెడీ పెట్టేసుకోండి. అయితే మరి ఇందులో కావాలంటే మనం పోపు వేయించాం కదా, ఆ పోపు కూడా తీసేస్తే మిక్సీ జార్లోనే వేసేసుకొని మిక్సీ చేసేసుకున్నా కానీ బాగుంటుంది టేస్ట్. ఉత్తి గోరుచిక్కులే ఉంటాయి, లేదు పోపు క్రిస్పీగా ఉంటే తగులుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తే మీరు పోపు అలాగే ఆన్ చేసుకుని అందుమీదే గోరుచిక్కులు వేసేసి ఫ్రై చేసేసుకోండి. అయితే పేస్ట్ వేసాక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో మనం కావాల్సిన మసాలాలు అన్నీ అయితే వేసేసాము, బట్ ఉల్లిపాయలు కూడా పచ్చివి వాడాము కాబట్టి కొబ్బరి తురుము వేస్తే బాగానే ఉంటుంది, కానీ వంటల్లో ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాలి కదా, మరి అలాగే ఉంటే బాగోదు కాబట్టి కొబ్బరి వేగడానికి, ఉల్లిపాయలు ఇంకొంచెం సేపు వేయడానికి టైం పడుతుంది. సో పచ్చివాసన పోయే వరకు మాత్రం ఉడికించుకోండి. మీరు కావాలంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు పేస్ట్ చేసుకునేటప్పుడు, బట్ నేను వంటల్లో చాలా మటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనవసరంగా వేసుకోవడానికి ఇష్టపడను, అందుకని నేనైతే అది స్కిప్ చేస్తున్నాను. ఇంకదండి సంగతి. ఇంక ఇప్పటి నుంచి ఒక 10-15 మినిట్స్ అయితే చక్కగా అది సిమ్లో పెట్టి వేయించి ఉడికించుకుంటే ముక్కకంతా మసాలా పడుతుంది, అండ్ అలాగే మసాలా కూడా వేగిపోతుంది. అదేండి మరి ఈ కూర అసలు మొత్తం కూర అంతా కంప్లీట్ అయిపోయాక ఆయిల్ అయితే పక్కకు తేలిపోయి సూపర్ ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలో కూడా చాలా బాగుంటుంది. ఇంకా సరే మీలో ఎవరైనా కనుక ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. అసలు సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాను అంటున్నారా? కరోనా వచ్చినప్పుడే చాలా ఫ్యామిలీ సఫర్ అయ్యాయండి. నేను ఒక ఏజెంట్ని కాబట్టి చెప్పట్లేదు, బట్ ఆ సఫర్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ని దగ్గర నుంచి చూస్తాం కదా, మనలో చాలామంది కూడా అలా సఫర్ అయిన వాళ్ళు తెలుసు. అందుకని ఇంకా నాకు అనిపించింది ఈరోజు ఒక్క మాట చెప్దామని. నాకున్న ఈ వీడియోస్ వాచ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో, అందులో ఎంతమంది మాట వింటారో నమ్ముతారో నాకు తెలియదు, కానీ మీ ఇంట్లో ఏ ఖర్చు పెట్టినా పెట్టకపోయినా అర్జెంటుగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. డెంగ్యూ వచ్చి హాస్పిటలైజ్ అయినా కానీ 4 లక్షలు బిల్ వేశారు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళకి. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను.